నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం నేనైతే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉన్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసలు పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ప్రజలు ఏ పార్టీని ఎన్నుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు, అట్లానే ఇన్నాళ్ళ పదవీ కాలంలో ఉన్న మోదీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది, ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం మీద స్టేట్లో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు తదితర అంశాలకు సంబంధించి సామాన్య ప్రజల వద్దకు దిశ టీవీ వెళ్ళింది. రాజకీయ అంశాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గురించి ఎట్లా ఉన్నాయి అభిప్రాయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మరి సామాన్య ప్రజానీకంతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. అది వాళ్ళ అదృష్టం కదా మేడం, మనం ఇట్లా చెప్తాం. ఆయన ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఏముంది మేడం? ఇక్కడ ఉండేది ఇక మన తెలంగాణ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది ఉంది. ఆయనది ఏం నడుస్తుంది? వస్తాయి ఇక కిషన్ రెడ్డి రావాలి, వస్తాయి. వాళ్ళ పాలన అంటే వాళ్ళ పార్టీ మందమే చేసుకుంటారు, వాళ్ళు ఎవరికి సాయం చేస్తారు మేడం? ఎవరికి చేయరు, ఏం అందలే మేడం, ఏం జరగలే. మోదీ ఇక్కడ మన స్టేట్కి అయితే చేయడు, ఏం చేసిండు మేము వాళ్ళ స్టేట్కి చేసుకుంటాడు ఆయన. కేంద్రం కేసీఆర్ రాదా సెంటర్లోనా? అచ్చా అచ్చా అచ్చా, వద్దు మాకు బీజేపీ అయితే అసలుకి వద్దమ్మా. బీజేపీ ఉంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది, బీజేపీ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది మాకు. బీజేపీ ఏం చేయలే కదమ్మా, ఏం చేసింది మాకు? ఏం చేయలేదు. కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ కూడా ఏం చేస్తలేదు కూడా. మాకు అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉండే కదా, అప్పుడన్నా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే మొత్తమే లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరికీ. ఇది రావద్దు. ఎవో ఇప్పుడు ఎవరెవరు నిలబడుతున్నారో ఎవరు ఏమో మాకేం తెలియదు కదమ్మా. ఇప్పుడు ఎవరు మాకు ఇక్కడ అయితే టీఆర్ఎస్ ఉండాలి గెలవాలి ఇక్కడ. వింటాడో వినడో ఇక మీకు తెలియాలి, అది మీరే వినడు. మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది. కొంచెం కొన్ని మంచి పనులు చేసాడు కదా మాకు, దాని మీద ఓపెన్ ఎయిర్ ఉండగానే అది ఓడిపోయింది. టీఆర్ కాంగ్రెస్ వచ్చింది కదమ్మా, కాంగ్రెస్ వచ్చినా మంచి చేస్తాడేమంటే కాంగ్రెస్ వస్తే కూడా ఇంకా ఎండలో ఊకబెడుతుడు మమ్మల్ని. మాకు డిమాండ్ ఏం లేదమ్మా, ఇదే బతుకుమది. వచ్చినా ఏం చేస్తారమ్మా, మేము చేసేది ఇదే కష్టం అంతే. ఎవరు వచ్చినా మనకు ఏం ప్లేస్ లేదు, అప్పటి మట్టు కాలేదు. అలా టైం యూజ్ చేసుకున్నది అక్కడ యూజ్ చేసుకుంటారు అంతే. ఓకే అయ్యా, మేము ఇంత కష్టపడగానే రూపాయి దొరకలేదు సారు, ఎండలు అది వస్తున్నాం, ఇవ్వలేం పెడతలేరు మాకు. మా కష్టం మాకే ఇది అవుతుంది. మీకు పెద్దగా ఓట్లు వేసి చేసి మిమ్మల్ని పెద్దగా చేయాలి కానీ మాకేం మిగులుతలేదు. ఇండ ఎండకు చస్తున్నాం, నీడకి వానకి ఎండుతున్నాం. ఇడ మోదీ కేసినా ఏం లేదు, ఎవరు కేసినా ఏం చింగారం లేదు మాకు. ఎవరు గెలిపియం, ఎవరికి అయ్యాం, ఓటే అయ్యాం. మరి ఇసుకుపోయింది ఇన్ని రోజులు సంది, ఇది ఎక్కువ చేస్తా అది ఎక్కువ చేస్తానని పెద్దగా చేసి ఆయనతో కథం చేసి మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి మెరుస్తుంది, మోడంతా మెరుస్తుంది. ఏదైనా కానీ ఆయన ఏదైనా కానీ పద్ధతి లక్షణాలు నడక పోయేది వచ్చేది గరీబ్ వాళ్ళను చూసేవాళ్ళను అందరిని బాగా మెచ్చుకుంటాడు, నడుస్తుంది, బాగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ రావాలి ఆయన, మోడీ రావాలి. మోడీ మంచివాడు, చాలా మందిని గరీబ్ వాళ్ళను చూసుకుంటున్నాడు, నడుస్తుంది. ఏ పథకాలు అందినాయి మోడీవి? మోడీ అన్ని పథకాలు నచ్చినాయి, అన్ని బాగా నచ్చినాయి. ఇంకోసారి మోడీ రావాలి, ఇంకోసారి రావాలి, మరోసారి రావాలి. మళ్ళీ మోడీ ఎన్ని చాలా గరీబ్ వాళ్ళు అంత దూరంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ముందు ఇంతరా, ఇప్పుడు
బరాబరి వస్తాడు ముందుకు ముందుకు నడిచి గరీబ్ వాళ్ళను పెద్ద చేస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు ఎక్కడేం సార్ ఎక్కడేం పోవాలని చూస్తా ఉన్నాడు. అందుకని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. కదా ఏ పార్టీ గెలిస్తే మీకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? మాకు బీజేపీ సెంటర్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు అట్లా? మోడీ సార్ అంటే అభిమానము, మోడీ సార్ పనులు కూడా బాగుంటాయి. మోడీ ఏం చేయకుండా అక్కడ సెంటర్లో ఉందనుకో గడబడులు లొల్లీలు అవన్నీ ఏమి ఉండేవి. అక్కడ నిధులు ఇస్తేనే వీళ్ళు ఇస్తారు, ఆ లాఫాప్ తీసుకొని వీళ్ళు ఇస్తారు కదా. దానివల్ల ఏమవుతుందంటే మాకు మోడీ ఇష్టం అనమాట. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాడు, మొత్తం అప్పుల పాలు చేశాడు. అప్పులు ఏం చేయలేడు, ప్రభుత్వానికి మంచి చేస్తాడు. అయోధ్య రామ గుడి కూడా కట్టిండు. ఏ రాష్ట్ర ఏ సీఎం ఏ ప్రధానమంత్రి కట్టలే, ఈ సార్తోనే అయింది ఆ పని. ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నది అది, ఇప్పుడు కట్టిండు అది మందిర్. ఎంత సంతోషపడుతున్నారు పబ్లిక్, నడుచుకుంటూ పోతురు, పాదయాత్ర పోతురు. రాముడు అంటే అంత. మా ఏరియాలో ఎవరు లేవంటే ఏ క్యాండిడేట్ లేడా సమస్య లేదు. నా మోడీ సమస్య కాబట్టి ఏ క్యాండిడేట్ లేడా పూకే సార్, మోడీ సార్ బీజేపీకి ఇస్తాను. ఆ క్యాండిడేట్స్ అవసరం లేదు నాకు, మోడీ సార్ అభిమానం కాబట్టి మోడీకి కమలం గుర్తుకి ఓటేస్తాం. అవును, ఇది అతను ఏంటంటే ఇప్పుడు అప్పుల పాలు ఉంది, ఆ అప్పులు సుధరాచుకోవాలంటే ఆయనకు కూడా కష్టమే కదా. అది నీట్గా ఉందంటే సంసారం మంచి చేయొచ్చు. అది అప్పుల పాలు ఉండే ఆయన కూడా సమ్మతి కాదు. ఈ పబ్లిక్ ఏంటంటే ఫ్రీ అలవాటైపోయారు, ఫ్రీ అస్సలకి అవసరం లేదు. కావాల్సింది పబ్లిక్ సేవ అంటే హాస్టల్ పిల్లలు చదువుకోనికి, ఆరోగ్యశ్రీ లాగా ఒకటి, వైఎస్ఆర్ దగ్గర పెట్టిన చూడు అట్లా అంబులెన్స్, ఆ టైప్లో పబ్లిక్కు సేవ చేయాలి. గాంధీ హాస్పిటల్ ఫ్రీ చదువుకోనికి, పిల్లలకు తినే వస్తువులు సౌకర్యాలు తక్కువ ఉండాలి. ఒక్కో ఇంట్లో రెండు రెండు బండ్లు మూడు మూడు బండ్లు ఉంటాయి, అది కూడా పెట్రోల్ తగ్గించాలి. ఇవి అవసరం. మిగతా అంతా అల్లంతలాలు కష్టపడుకుంటారు, ఏం అవసరం లేదు, ఫ్రీ అవసరమే లేదు. ఉండాలి అంటున్నా కదా, బడి ఉండాలి, దావకొని కొనికి పబ్లిక్ సేవ ఉండాలి, తిననీకి అన్ని సౌకర్యాలు ఉండాలి, పెట్రోల్ ధర కూడా మామూలుగా ఉండాలి. ఒక్కో ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు ఉంటాయి కదా, పెట్రోల్ తగ్గితే మంచిది కదా అట్లా అంటున్నా. ఇప్పుడు వచ్చి కేసీఆర్ వచ్చి అన్నీ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది కదా అమ్మా, ఇప్పుడు ఆయనకు సమాధి కాదు. ఇప్పుడే ఆయన సమాధి కాదు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆయన అప్పులు కష్టం, ఆయన కూడా కష్టమే కదా. ఆ పదం మీద ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎన్నో అంటాం, ఎవరో ఎన్నో రకాలు చెప్తాడు. ఆ ఫ్రీ బస్సు పెట్టిండు కానీ లేడీస్కి ఉపయోగిస్తుంది, కార్జు పెడుతుంది, జెంట్స్ కూసుకోకుండా అయిపోతుంది. నేను డబ్బులు ఇచ్చేసి లేవాడిపోతున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. అవును, దేనికి అంటే నరేంద్ర మోడీ గారిది నిరంకుంతర పాలన జరుగుతుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పినాడు. ఆయననే రాజ్యాంగాన్ని తోటే ఇలా ప్రధానమంత్రి అయ్యాడు. ఆ విషయాన్ని మర్చిపోయి రాజ్యాంగాన్ని మారుస్తా అంటే రిజర్వేషన్లు అన్నీ పోతే బడుగు బలైన వారాలకి వాళ్ళ పొట్టగొట్టినాడు అవుతాడు. కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుంది, అది కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఈ పదేళ్ళ మోదీ పాలన మీకు నచ్చలేదా? మోదీ పాలన నచ్చలేదు, మోదీ మోడీ చెప్పడము ఒకటి, చేయడం ఒకటి. అంటే ప్రజలకి తెలియకుండానే చేప నీళ్ళగా వ్యాపిస్తూ రిజర్వేషన్లను ఎత్తేయడం కానీ, మీరు మణిపూర్ ఘటన కూడా చూసినారు, దాని మీద ప్రధానమంత్రి అసలు స్పందించడమే లేకపోయింది. పార్లమెంట్ అంతా గగ్గోలు చేస్తే వాళ్ళని పార్లమెంట్ నుంచి కూడా బయటికి పంపించడం జరిగింది. సో ఏంది అంటే ఆయన మీడియాని మేనేజ్ చేసి తప్పులని కప్పుపుచ్చుతాడని మా అభిప్రాయం ఉంది. ఓకే, ఇప్పుడు మన స్టేట్లో చూసుకుంటే కేసీఆర్ పాలన బాయ్ రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఈ 3-4 మంత్స్ ఆఫ్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం కొత్తగానే వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పనిచేయకపోతే దాని మీద తప్పులు ఎత్తి చూపడము, అప్పుడు ప్రజల కోసం పోరాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు, అప్పుడు చేయలేని కేసీఆర్ ఇప్పుడు చేస్తా, నేను ప్రజల్ని తీసుకొని పోతా అనేది తప్పు. ఆయనే చెప్పిండు ప్రభుత్వం కొత్తగా వచ్చిన పుట్టిన పిల్లగాడు నడుస్తాడా అని అడిగి. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా నడుస్తుందా? వాళ్ళకు కూడా 1-2 ఇయర్స్ టైం ఇవ్వాలి కదా. సో వాళ్ళకు కూడా టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన చక్కగా లేకపోతే అప్పుడు మనం ప్రతిపక్ష వాళ్ళు జనాల గురించి మాట్లాడితే, జనాల తరపు నుంచి పోరాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కేంద్రం విషయానికి వస్తే అయోధ్యలో గుడి కట్టిండ్రు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడి కట్టిండు అంటే గుడిలు కడితే సన్యాసులకు లాభం కానీ ప్రజలకైతే లాభం ఉండదని నా అభిప్రాయం. ఎందుకు అంటే గుడిని కడితే దేవుడు ముక్తం, అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బడిలు
చిన్న పిల్ల స్కూల్ ఓపెన్ చేసి పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళు చదువుకొని విద్యావంతులు అవుతారు. ఈ గుడిలు కడితే దేవునికి మొక్కితే భికారీలు అవుతారు, బిచ్చపోలు పెరుగుతారు. కానీ ఈ విద్యావంతులు పెరగాలి, జ్ఞానవంతులు పెరగాలి. ప్రపంచానికి ఈ దేశానికి మేధావులు అవసరం, కాబట్టి భికారీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సార్, మోదీ మాట్లాడుతూ అన్నాడు కదా ఒక చోట, ఏమంటే కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మిగిలవు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పడము ఇదే ఉంటుంది. కాంగ్రెస్ కన్నా కూడా డబుల్ రేటు ఈయన అప్పు చేసిండు, కానీ అది ఎవరికి జనాలకు తెలియలేదు. సరే, మేము అడుగుతుంది ఏంటంటే ఈయన అడుగుతున్న మంగళసూత్రం అమ్ముకోవాలని. ఇవాళ ఒక సామాన్యుడు పెట్రోల్ పంక్ వెళ్ళాలంటే అప్పుడు 200 రూపాయలు పోసుకుంటే ఒక వారం రోజులు నడిచేది, కానీ అలా 200 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే ఒక్కరోజు నడిచేది. అప్పుడు మోడీ చెప్పినటువంటి మంగళసూత్రము ఇప్పుడు అమ్ముకుంటారా తర్వాత అమ్ముకుంటారా ఆయనే చెప్పాలి. మొత్తానికి మోదీ గెలవద్దు అంటే ఆయన గెలవడం వల్ల రాజ్యాంగాన్ని మారుస్తా అనడం వల్ల చాలామంది బడుగు బలహీన వర్గాలు వెనుకబడిపోతారు. 40% మంది జనాలు వెనుకబడిపోతారు, ఎందుకంటే ఈయన ధనవంతులకి దోషి పెడతాడన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నీడ మోడీ కావచ్చు, విజయమాల్యా కావచ్చు, వీళ్ళందరూ బ్యాంక్కి కన్నం చేసిపోయాడు. వాళ్ళని పట్టుకోలేడు, తీసుకురాలేడు, ఎందుకంటే వాళ్ళని తీసుకొస్తే ఈయనకి ఉనికి ఉండదు అనేది అభిప్రాయం. జనాలు అదేముంది, ఈ సామాన్య జనాలు మాట్లాడరు కాబట్టి అందుకే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటున్నాడు. ఇంకో విషయం కూడా, మరి ఆయనే చెప్పిండు 2014 ఎలక్షన్స్లో ప్రతి అకౌంట్లో 0 అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మరి ఆయన ఇప్పటిదాకా కూడా దాన్ని ఇవ్వలేడు. బ్లాక్ మనీ వెనుకకు తీసుకొస్తా అన్నాడు, కానీ ఉన్న బ్లాక్ మనీలనే బయటికి పంపించి దేశం నుంచి ఆయన ప్రోత్సహిస్తాడు అనేది అభిప్రాయం. అంటే మోడీ గారు అనుకున్నట్టు 400 సీట్లు అంటే మన ఏళ్ళు తీసి మన కంట్లో పూడ్చుకునే విధానంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మీకు తెలియకుండానే మీ పొట్ట కొడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తే అందులో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ అమలు కాదు. సో అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కులాలు ఏవైతే 10వ తరగతి చదువుకుంటే ఒక ఉద్యోగం వస్తే వాళ్ళకి 30 నుంచి 40 వేల ప్రభుత్వం నుంచి జీతం వచ్చేది, వాళ్ళ ఇల్లు గడిచేది. కాకుండా ఆ ప్రభుత్వ సమస్యల్ని ఎత్తేస్తే ఆయన ఇప్పుడు బలహీన వర్గాలు పని చేయలేని పరిస్థితి ఉంటుంది. కాకుంటే మేము చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి మనం ఇచ్చే ఓట్ ఏదైతే ఉందో ఆ ఓటు వేయడం వల్లనే ఆయన రాజ్యాంగం మారుస్తే పేద ప్రజల పుట్ట కొట్టేస్తాడు, వాళ్ళ బతుకు బాగు చేయడు అని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.